మొత్తానికి ఆ ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు కాబోతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని గోరెత్తిస్తా ఉన్నాయి అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల ప్రచారాన్ని వేగవంతం చేస్తే సో ఎందుకో కొంత బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ కొంత ఎనకబడ్డట్టు డీలా పడ్డట్టు కనిపిస్తా ఉంది అంటే దాదాపుగా ఎన్నికల దాకా ఇక ఏం గెలుస్తాంలే అనేటువంటి నిరాశలో ఉందో ఏమో తెలియదు కానీ మొత్తానికి కొంత డీలా వాతావరణం అయితే కనిపిస్తా ఉంది అయితే ఇక కేసీఆర్ వచ్చినప్పుడు ఇట్లా వస్తారు మళ్ళీ కేసీఆర్ వంగానే మళ్ళీ ఇక్కడ అక్కడ వెళ్ళిపోతావు కానీ నిజంగా గ్రౌండ్లో పనిచేయాలి ఓట్లు అడగాలనేటువంటి పరిస్థితులు అయితే ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తలేదు సో మరి ఈ ఎన్నికల్లో మరి ఆ ఒకటి అనుకున్న ఒకటి అన్న వస్తుందా ఆయనతో పోతుందా తెలియనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి।